సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ సో దిస్ ఇస్ రాజ్ కుమార్ సో ఆల్ కాంపిటేటివ్ గవర్నమెంట్ జాబ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో పొందాలనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న ఎర్రటి సబ్స్క్రైబ్ కలర్ బటన్ యాక్టివేట్ చేసుకుని అదేవిధంగా దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో మిస్ అవ్వకుండా పొందగలరు సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు గ్రామ సచివాలయం అదేవిధంగా వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సార్ నేను అన్ని పోస్టులు అప్లై చేసుకోవచ్చా నాకు విద్యార్హతలు ఉన్నాయి అదేవిధంగా అన్ని పరీక్షలు ఒకేసారి జరుగుతాయని సో ఈ పై మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఒక మాన్యువల్ అయితే రిలీజ్ చేశారు సో ఆ మాన్యువల్ సంబంధించి ఈ వీడియోలో మీకు అన్ని డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆ మాన్యువల్ ప్రివ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది ఆ లో పాయింట్స్ టు బి నోటెడ్ అని చాలా ముఖ్యమైన పాయింట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఫస్ట్గా మనం ఈ గ్రామ వార్డు సచివాలయ పంతొమ్మిది రకాల ఉద్యోగాలకు సంబంధించి కేటగిరీల వారీగా మనకి పరీక్షలు ఒకే రోజు ఉంటాయా ఒకే రోజులో ఏ సెషన్లో ఉంటాయో అనేది మనం తెలుసుకుందాం సో ఫస్ట్ పాయింట్ వచ్చి కేటగిరీ వన్ అండ్ టూ ఎగ్జామ్స్ విల్ బీ కండక్టెడ్ ఇన్ మార్నింగ్ సెషన్ సో మనం చూసుకోవచ్చు మొత్తం మీదుగా మనకి మూడు కేటగిరీల వారిగా నోటిఫికేషన్లో విడుదల చేశారు అదేవిధంగా ఈ మూడు కేటగిరీల్లో క్యాటగిరీ వన్ మరియు కేటగిరీ టూకి మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తారు ఓకేనా సో కాబట్టి మనకి కేటగిరీ వన్కి టూకి రెండింటికి అప్లై చేయడానికి లేదు సో క్యాటగిరీ వన్లో కానీ కేటగిరీ టూలో ఏ కానీ బి కానీ మనం ఏదో ఒకటి మాత్రమే అప్లై చేసుకోవాలి ఓకేనా సో మీకు ఇంకా క్లారిటీగా ఇక్కడ చూడండి పోస్ట్ అండర్ కేటగిరీ వన్ పోస్ట్ అండర్ కేటగిరీ టూ పోస్ట్ అండర్ కేటగిరీ త్రీ సో ఈ విధంగా ఉన్నాయి కదా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ పోస్ట్ అండర్ కేటగిరీ వన్ మీరు అని అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ పోస్ట్ అండర్ కేటగిరీ వన్లో అప్లై చేసిన వారు పోస్ట్ అండర్ కేటగిరీ టూలో దేనికి అప్లై చేయకూడదు ఎందుకంటే ఈ పోస్ట్ అండర్ కేటగిరీ వన్కి కేటగిరీ టూకి మార్నింగ్ సెషన్లోనే ఎగ్జామ్స్ నిర్వహిస్తారు కాబట్టి ఓకేనా సో అదేవిధంగా పోస్ట్ అండర్ కేటగిరీ టూలో అప్లై చేసిన వారు వన్కి ఏమీ అప్లై చేయకూడదు ఓకేనా సో మందికి ఉన్న డౌట్ సార్ ఒక్కొక్కరు ఎన్ని జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని కూడా అడుగుతూ ఉన్నారు కదా సో దానికి సంబంధించి కూడా మీకు క్లారిఫై ఇచ్చేస్తాను సో ఇక్కడ చూడండి మనకి కేటగిరీ వన్ అండ్ టూకి ఎగ్జామ్స్ మార్నింగ్ సెషన్లో నిర్వహిస్తున్నారు కదా కేటగిరీ త్రీకి ఎప్పుడు ఆఫ్టర్నూన్ సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది కేటగిరీ వన్కి టూకి సో మనకి దే ఒకదానికి ఒకదానికి ఏదో ఒకదానికి అప్లై చేసుకోవాలి సో ఈ కేటగిరీ వన్కి అప్లై చేసిన వారు కేటగిరీ త్రీ అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు కేటగిరీ టూకి సో ఈ కేటగిరీ టూలో కూడా మనకి గ్రూప్ ఏ గ్రూప్ బి అనే ఉన్నాయి కదా సో ఆ గ్రూప్ ఏలో మనకి కేటగిరీ టూలో గ్రూప్ఏలో అప్లై చేసుకుంటే కేటగిరీ త్రీ మొత్తం అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కేటగిరీ టూ గ్రూప్ బి చేసుకుంటే మనకి కేటగిరీ త్రీ కూడా చేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా కేటగిరీ వన్ కానీ త్రీ కానీ అన్నీ అప్లై చేసుకోవచ్చు కేటగిరీ వన్లో సారీ కేటగిరీ టూలో గ్రూప్ ఏలో అప్లై చేసుకున్నారు క్యాటగిరీ త్రీ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ వన్ టూ మాత్రం కలిపి అప్లై చేసుకోవద్దు ఓకేనా ఎందుకంటే మార్నింగ్ సెషన్లోనే ఈ రెండింటికి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు కదా సో మనకి చాలా క్లియర్ అండ్ కట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే అలాంగ్ విత్ కేటగిరీ వన్ ఆర్ టూ అప్లికెంట్స్ కెన్ అప్లై ఫర్ క్యాటగిరీ త్రీ ఇఫ్ దే హ్యావ్ ద ఎలిజిబిలిటీ మనకి అప్లికెంట్స్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ టు త్రీ డిస్ట్రిక్ట్స్ ఫర్ సెలెక్టింగ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ సో మనకి మనకి మూడు జిల్లాలుగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ చేసుకోవడం కూడా మనకి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు కేటగిరీ వన్ త్రీ ఓకేనా క్యాటగిరీ టూలో గ్రూప్ ఏకి కేటగిరీ త్రీకి అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా మనకి చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు ఓకేనా సో ఈ విధంగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి అదేవిధంగా మీరు మీ మొబైల్లోనే ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో నేను వీడియో చేశాను అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మీకు అదేవిధంగా సబ్మిట్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో అనేది మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్